ఎఫ్సిఐని నిర్వీర్యం చేసి నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని ఎఫ్సిఐని కాపాడాలని ఈ నెల 5న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఎఫ్సిఐ జిల్లా కార్యాలయం ముట్టడికి విజయవంతం చేయాలని రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా నాయకులు కోరారు. ఏలూరు అన్నే భవనంలో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఇతర రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎఫ్సిఐని నిర్వీర్యం చేసేలా కేంద్ర మోదీ ప్రభుత్వం సాగు చట్టాలు తెచ్చిందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను తొంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వం శాంతకుమార్ కమిటీ వేసిందన్నారు. శాంతకుమార్ కమిటీ సిఫారసుల ప్రకారం ఎఫ్సిఐ ద్వారా రైతులు నుండి ధాన్యం కొనుగోలు సేకరించడం ఆపేస్తారని, చౌక రిపోల ద్వారా పేదలకు ఆహార ధాన్యాల పంపిణీ నిలిపివేసి నగదు బదిలీ పథకం ప్రవేశపెడతారు, కావున ఇలాంటి విధానాలను వ్యతిరేకించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రధానంగా రైతు సంఘాలు ఈ నెల 5వ తారీఖున ఎఫ్సిఐ కార్యాలయ ముట్టడికి పిలిపోవడం జరిగింది. ప్రధానంగా ఢిల్లీ రైతాంగ పోరాటం 4 నెలలు దాటింది. ఈ భారత ఆహార సంస్థ ఎఫ్సిఐని ఇవాళ పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతుల్లో కేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వలన ఈరోజు ఎఫ్సిఐ పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉన్నది. అంటే 1964లో ఏర్పడిన ఎఫ్సిఐ భారత ప్రజానీకానికి చౌకగా ఆహార ధాన్యాలు అందించడం, అట్లాగే రైతుల దగ్గర నుంచి ధాన్యాలు సేకరించడం ఈ పని చేస్తూ ఉన్నది. అయితే భవిష్యత్తులో ఏదైతే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఉన్నాయో ఆ సిఫార్సులు పూర్తిగా పక్కన పెట్టి ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం శాంతకుమార్ కమిటీని నియమించింది. ఆ శాంతకుమార్ కమిటీ చాలా స్పష్టంగా రైతుల నుంచి ధాన్యాలు సేకరించవద్దు, అట్లాగే చౌక డిపోల ద్వారా ప్రజలకి ఆహార ధాన్యాలు అందించకుండా నగదు బదిలీ పద్ధతిలో ప్రవేశపెట్టాలని చెప్పేసి శాంతకుమార్ కమిటీ సిఫార్సులు ఉన్నాయి. దానికి అనుగుణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు కూడా ఎఫ్సిఐ పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో ఎఫ్సిఐ పూర్తిగా నాశనమైపోయే పద్ధతుల్లో ఉన్నది. కాబట్టి ఎఫ్సిఐని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజానీకం మీద, రైతాంగం మీద కూడా ఉన్నది. అందుకోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని, ఎఫ్సిఐని కాపాడాలని చెప్పేసి రేపు 5వ తారీఖున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.